नेल्लूर जिल्ला वेंकटाचलम मंडल केंद्रंलोनी इंदिरम्मा कॉलनीलो करोना टेस्टलो भागंगा जीरो सर्वेलेंस अने कोत्त प्रक्रियनु कलेक्टर चंद्रशेखर बाबू परिशीलिंचारु। ఈ సందర్భంగా కలెక్టర్ చంద్రశేఖర్ బాబు మాట్లాడుతూ ఈ జీరో సర్వలెన్స్ టెస్ట్ ద్వారా శరీరంలో ఇమ్యూనిటీ స్టేజ్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది అన్నారు। ఇమ్యూనిటీ పవర్ లేకపోతే తగిన పౌష్టిక ఆహారం తీసుకోవాలని గ్రామ ప్రజలకు కలెక్టర్ సూచించారు। ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సానిటైజర్ వాడాలని సామాజిక దూరం పాటించాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని గ్రామస్తులకు అవగాహన కలిగించారు। ఈ కార్యక్రమంలో ఎంపీడివ సరళ ఎంఆర్ఓ ప్రసాద్ మాజీ జెడ్పీటీసీ వెంకటశేషయ్య పాల్గొన్నారు। మొత్తం జిల్లాలో 3750 టెస్టులు నిర్వహించడం జరుగుతుంది। ఈ టెస్టులన్నీ కూడా క్లియర్ పద్ధతిలో పూర్తి స్థాయిలో బాడీలో ఇమ్యూనిటీ ఏ మేరకు డెవలప్ అయ్యింది, యాంటీబాడీస్ ఎంతవరకు ఉన్నాయి, పూర్తిగా కమ్యూనిటీలో ఎంతవరకు ఇన్ఫెక్షన్ ప్రభావం చూపింది, ఎంతవరకు ఇంకా ఈ ప్రభావం ఉండబోతోందని నిర్దిష్టమైన ఫలితాలతో కూడిన రిజల్ట్స్ మనకి వచ్చే అవకాశం ఉంది। దీని ద్వారా కోవిడ్ని ఇంకా ఎలా మెరుగ్గా మనం నివారించవచ్చు, ఎలా ట్రీట్ చేయవచ్చు అనే యాక్షనబుల్ ఇన్పుట్స్ మనకు వచ్చే అవకాశం ఉంది। ఆ ఫీడ్బ్యాక్ కోసం ఈ ప్రక్రియను చేపడుతున్నాము। 1 వీక్లో మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది, రిజల్ట్స్ మరొక 3 డేస్లో వస్తాయి। దాని ద్వారా మన కోవిడ్ కంట్రోల్మెంట్ స్ట్రాటజీని కూడా ఎలా మార్చుకోవాలనేది ఒక అవకాశం వస్తుంది। ఇదివరకు జరిగిన ఈ జీరో సర్వేలెన్స్లో ఈరోజు రూరల్ ప్రాంతంలో వెంకటేశ్వరం ప్రాంతంలో మనం ఒక 105 శాంపిల్స్ ఇవ్వడం జరిగింది। వారిలో కూడా చాలా వరకు ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా కనబడుతున్నాయి। దీని ఒక మంచి పరిణామం ఇది, ఎందుకంటే వైరస్ ఎక్కువ హాని కలిగించుకుంటా బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది అనేది మనం తెలుసుకోవచ్చు। ఏదైనా పూర్తి స్థాయిలో దీని పట్ల అప్రమత్తత అయితే మాత్రం అవసరం। ప్రతి గ్రామంలో కూడా మాస్కులు విధిగా ధరించాలి, అందరూ కూడా శానిటైజర్లు వాడాలి, సామాజిక దూరం పాటించడం, అనవసరమైన పరిస్థితుల్లో ఇంటికి బయటికి రాకుండా సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉంటూ మెరుగైన ఆహారం తీసుకుంటూ విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్, జింక్ ఇటువంటి పదార్థాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, అవసరమైన మందులు కూడా వేసుకుంటూ ఎవరికి వారు వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అందరికీ।